హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ టెంప్లెట్ అయితే మీకోసం నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పుకోవాలంటే ఇందులో ఒక మంచి లవ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇది కపుల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇందులో మన ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు నచ్చిన సాంగ్స్తో, మీకు నచ్చిన నేమ్స్తో క్రియేట్ చేసి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మీ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీరు ట్యాప్ చేసి 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫోర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. వన్స్ సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇవ్వండి. సో ఓకే, నేను అనేది ఒక 50 సెకండ్స్ తీసుకొని 50 సెకండ్స్తో ఎండ్ అయిపోతా. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు వీడియో లెంత్ పెరిగిపోతుంది. ఓకే, సో ఇలా యాడ్ ఇచ్చేసాక ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తాను. ఈ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, వన్స్ డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేయండి. సో మీకు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసే విధానం మీకు తెలియకపోతే దాని కిందే డౌన్లోడ్ చేసుకునే విధానం అని లింక్ ఇచ్చాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక మనకు ఫస్ట్ అయితే ఇంట్రో ఉంది ఫ్రెండ్స్, అది కూడా మై ఛానల్. సో ఆల్ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. సో ఇలా ఫస్ట్ ఇంట్రో మీరు రిమూవ్ చేయాలంటే టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ కత్తెర ఉంది కదా, ట్రిమ్ అంటారు దీన్ని, ఈ ట్రిమ్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ట్రిమ్ టు ల్యాప్టాప్ ప్లే హ్యాండ్ మీద ట్యాప్ అండి. సో వన్స్ ఇస్తూనే మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది రిమూవ్ అవుతుంది అనమాట. అయ్యాక సేమ్ మళ్ళీ టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందుకు స్క్రోల్ చేయండి. సో ఓకే, మళ్ళీ ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ కూడా నేను రిమూవ్ చేస్తున్నా రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే ఉందో మీ పేరు కావచ్చు, మీ నేమ్స్ కావచ్చు, ఆల్మోస్ట్ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటారో వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓకే, వన్స్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో ఓకే, చూడండి నేను అనేది ఇక్కడ ఈశ్వర్ టెక్ అని ఇచ్చాను. సో మీకు నచ్చిన ఫాంటు, మీకు నచ్చిన స్టైల్స్లో మీరు ఇక్కడ యూజ్ చేయండి. సో ఓకే, ఇక్కడ మనకి ఇంకా కలర్స్ మీకు ఇష్టం ఫ్రెండ్స్, అది సో మీ ఛాయిస్ అది. సో మీకు ఇష్టం వచ్చిన కలర్స్ అనేది ఇక్కడ యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఓకే, మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉందని నేను అనుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు లేయర్ ఎండ్ వర్క్ ఇచ్చేయండి. ఇచ్చేసాక ఇప్పుడు మన ఇమేజ్ రావాలి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే మీరు ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. సో గర్ల్ ఫ్రెండ్స్కి అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇలా యాడ్ ఇచ్చేసాక వన్స్ మనకి ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయండి. సో ఫస్ట్ నేను ఇమేజ్ ఫోటో ఇస్తున్నా. ఇచ్చేసి మనకి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఉంటుంది. సో వన్స్ క్రాపింగ్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసి సేఫ్లోకి వెళ్ళి ఇక్కడ హార్ట్ సింబల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, వన్స్ సెలెక్ట్ చేసి మనకి ఇలా ఆమె ఫేస్ మాత్రం ఇవ్వాలి. సో వన్స్ ఇచ్చేసాక ఇప్పుడు మనము స్క్రోల్ చేద్దాం. ఇలా స్క్రోల్ చేసి కరెక్ట్గా ఆ లవ్ సింబల్లో ఇక్కడ సెట్ చేయండి. ఓకే, వన్స్ ఇలా సెట్ చేసి ఇప్పుడు ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను అనేది ఒక 8 సెకండ్స్ ఇచ్చాను. మళ్ళీ మనకు లేయర్ ఎక్కువైతే వీడియో ఎండ్ అయిపోతుంది. సేమ్ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ఏమన్నా ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటే, సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి బేసిక్గా ఇలానే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఇచ్చేసాక మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ సేఫ్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ హార్ట్ సింబల్ అని సెలెక్ట్ చేసి సేమ్ ఆమె ఫోటోను కరెక్ట్గా అందులో యాడ్ ఇవ్వండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేసి కరెక్ట్ ఎఫెక్ట్ మళ్ళీ. ఓకే, సో వన్స్ ఇలా యాడ్ ఇచ్చేసాక ఇప్పుడు కొద్దిగా స్క్రోల్ చేయండి. ఓకే, కరెక్ట్, ఓకే ఓకే పర్ఫెక్ట్. ఓకే, సేమ్ ఇప్పుడు ఈ లేయర్ కూడా ఎండ్ వరకు ఇచ్చేయండి. సో వన్స్ లేయర్ ఎండ్ వరకు ఇచ్చేసాక ఇక్కడ మనకు ఇక్కడతో ఎండ్ అయిపోతుంది కదా, ఒక 5 సెకండ్స్. ఓకే, 50 సెకండ్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటి మనకు కావాల్సింది,
టెంప్లేట్ మీద ట్యాప్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. సో ఓకే, ఈ క్రోమాకిలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసి మనకు కింద కీ కలర్ అని ఉంటుంది. సో ఓకే, ఈ కీ కలర్ మీదకి వచ్చేసి మీరు గ్రీన్ అని సెలెక్ట్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చాక ఇప్పుడు కొద్దిగా ఓకే 28 బై 8 టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీరు యాడ్ చేసింది, ఇన్ యానిమేషన్స్ అవుట్ యానిమేషన్స్ అప్లై చేయండి. సో ఓకే చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో మన ఇమేజ్ ఇలా వస్తుంది. ఓకే, సో ఇన్ యానిమేషన్ మళ్ళీ అవుట్ యానిమేషన్స్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ అవుట్ యానిమేషన్స్ ఇలా క్రియేట్ చేసుకో, అది మీ ఇష్టం మీ చాయిస్. ఓకే, సో వన్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు క్రియేట్ అనేది చేసుకోవాలి సేమ్ మళ్ళీ అవుట్ యానిమేషన్స్. ఓకే, సో ఇప్పుడు మనము ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఉంటుంది. సో ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళి మీరు స్క్రీన్ అని ట్యాప్ ఇవ్వండి. సో వన్స్ ట్యాప్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇమేజ్ కూడా బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అని ట్యాప్ ఇవ్వండి. సో ఓకే, ఇప్పుడు ఈ టెంప్లెట్కు ఉన్న మ్యూజిక్ రిమూవ్ చేయాలంటే చాలామందికి తెలియదు. టెంప్లెట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు స్పీకర్ ఉంది కదా, ఈ స్పీకర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వాల్యూమ్ అనే కాదు డిసేబుల్ చేయండి. ఓకే, వన్స్ డిసేబుల్ చేశాక ఇప్పుడు మనకు ప్లే చేస్తే ఎటువంటి మ్యూజిక్ అయితే ప్లే అవ్వదన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది, మీకు నచ్చిన సాంగ్స్ అండి, మీకు నచ్చిన ఆల్మోస్ట్ ప్రతి ఒక్క లవ్ సాంగ్స్ కావచ్చు, మీ మొబైల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి. సో వన్స్ యాడ్ అయ్యాక మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. సో ఎందుకంటే మనకు మూవీ సాంగ్స్ ప్లే చేస్తే స్ట్రైక్స్ అనేవి వస్తాయి, నేను అందుకు ఎటువంటి మూవీ సాంగ్స్ అయితే ప్లే చేయను, సారీ ఫ్రెండ్స్, నేననే ఏదో ఒక సింపుల్గా ఒక మ్యూజిక్ అయితే యాడ్ ఇస్తాను. ఓకే, యాడ్ ఇచ్చేసి ఇలా మనకి యాడ్ ఇచ్చేసి కావాలంటే ఇక్కడ ప్లే చేసుకోవచ్చు, ఇక్కడ ప్లేస్ మీద ట్యాప్ ఇచ్చే యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిపోయాక ఫస్ట్ నాకైతే మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ చాలామందికి రిమూవ్ చేయడం తెలియదు. సో మనకు ఫస్ట్ ఇష్టం లేదు అనుకుంటే ఇక్కడ సాంగ్ ఇలా స్క్రోల్ చేసి మనకి ఇలా మనకు కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ అని ఉంటుంది. సో ఓకే, కత్తెర, ఈ కత్తెర మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు ల్యాప్టాప్ ప్లే హ్యాండ్ మీద ట్యాప్ ఇచ్చేయండి. సో అక్కడ నుంచి రిమూవ్ అవుతుంది. ఇప్పుడు మన లాంగ్ ఫ్రేజ్ చేసి సాంగ్ని ఇలా స్క్రోల్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ప్లే చేద్దాం. సో అలా ఆల్మోస్ట్ మీకు నచ్చిన ఇమేజెస్, మీకు నచ్చిన నేమ్స్, మీకు నచ్చిన సాంగ్స్తో క్రియేట్ చేసి ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ ట్యాప్ చేసి లోలో ఉండేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.